నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో కామాక్షమ్మ మహాలక్ష్మ ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు. బహుళ ఏకాదశిని పురస్కరించుకుని ఈ కుంభాభిషేకం జరిగింది. ఈ కుంభాభిషేకంలో చుట్టుపక్కల గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారుగా 70-80 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి శ్రీ కామమ్మ మహాలక్ష్మి దేవస్థానం గత 2 సంవత్సరాల క్రితంగా పునర్నిర్మాణం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో బహుళ ఏకాదశి నాడు ఈ యొక్క దేవాలయానికి వార్షిక కుంభాభిషేకం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ కార్తీక మాసంలో ఈ బహుళ ఏకాదశి నాడు ఈరోజు కుంభాభిషేక మహోత్సవం. వార్షిక కుంభాభిషేక సందర్భంగా విశేషంగా పొద్దున్నే పంచామృతాలతో అభిషేకము, తదుపరి శ్రీ మారయ్య కావమ్మ దేవతలు, మహావిష్ణువు, మహాలక్ష్మి దేవతల యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం విశేషంగా జరపబడింది. ఆ తదుపరి సాయంత్రం నిప్పుల గుండము అనే కార్యక్రమం జరుగుతుంది. నిప్పుల గుండంలో అమ్మవారి భక్తులు వాళ్ళు కాలుతో నడిచి వారి యొక్క భక్తి శక్తను చాటుకుంటారు. అలాంటి నిప్పురుడు కార్యక్రమం కూడా సాయంత్రం జరపబడుతుంది. అట్లా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కావమ్మ దేవాలయం కావమ్మ అనే పేరుతో పిలువబడుతూ అనేక మంది భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఇత్తడిపాడం దస్తపాడంలో అమ్మవారు వేచేసి ఉన్నారు. అమ్మవారు విశేషమైనటువంటి కల్పతరువుగా భక్తుల కోరికలు నెరవేరుస్తుంది. అలాంటి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈరోజు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.